హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిసోర్స్ పర్సన్స్ అనే ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ రిసోర్స్ పర్సన్స్ అనేటివి మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. సో ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా పోస్టులు ఉన్నాయండి, సో చాలామంది అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మరి మీరు బీఈడీ కానీ స్పెషల్ బీఈడీ కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు, చూడండి ఏపీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 2023 ఇచ్చారు. సో ఇక్కడ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 2023 ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్లయితే ముందుగా మనము ఇక్కడ క్లిక్ చేద్దాం. ఒకసారి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఏమి ఇచ్చారంటే, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ 396 వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ ఇన్ ఆల్ ఎలిజిబుల్ డిస్ట్రిక్ట్స్ అన్నట్టు ఇది. సో ఖచ్చితంగా 100 రూపాయలు అయితే ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ ఇండెక్స్ ఇచ్చారు. ఏంటంటే మీకు పేపర్ రిలీజ్ వచ్చింది సెప్టెంబర్ 2nd, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్ 4th నుంచి సెప్టెంబర్ 18th వరకు అప్లై చేసుకోవచ్చు. జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు బై స్టేట్ ఆఫీస్ 1:5 ఎప్పుడు ఇస్తారు అంటే సెప్టెంబర్ 19 నుంచి 20 మధ్యలో ఉంటుంది. మెరిట్ లిస్ట్ సబ్మిట్ టు డిస్ట్రిక్ట్స్ 1:5 సెప్టెంబర్ 23. ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని డిస్ట్రిక్ట్లో తీసుకోవడానికి టైం ఇచ్చారు 25 సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ తర్వాత సెప్టెంబర్ 27 రోజు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎప్పుడు ఉంటుంది, సెప్టెంబర్ 28-30. స్కిల్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ మనకు అక్టోబర్ 3rd నుంచి 5th వరకు ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్స్ వచ్చేసి అక్టోబర్ 6th ఉంటుంది. ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్ అక్టోబర్ 7th ఉంటుంది. ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అక్టోబర్ 9th నుంచి అక్టోబర్ 10th మధ్యలో ఉంటుంది. చూడండి ఇక్కడ. తర్వాత రిపోర్టింగ్ డ్యూటీ వచ్చేసి అక్టోబర్ 11th కంప్లీట్ అయిపోతుంది. ఏజ్ వచ్చేసి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా 42 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాలని చెప్పి అంటున్నారు, చూసుకోండి ఒకసారి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో మరి ఇంకొక 5 ఇయర్స్ ఎగ్జిబిషన్ ఇస్తున్నారు. పిహెచ్ వాళ్ళకి 52 వరకు ఇస్తున్నారు, ఎక్స్ సర్వీస్మెన్కి 45 వరకు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే మీరు ఖచ్చితంగా డిగ్రీతో పాటు స్పెషల్ బీఈడీ లేదంటే నార్మల్ బీఈడీ చేసి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నార్మల్ బీఈడీ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా మరి 1 ఇయర్ డిప్లొమా స్పెసిఫికేషన్ కూడా చేసి ఉండాలని చెప్పి అంటున్నారు, చూసుకోండి వస్తారు. అది కూడా ఇక్కడ బీఈడి అడుగుతున్నారు, 2 ఇయర్ డిప్లొమా స్పెసిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలంటున్నారు. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కావాలని అంటున్నారు. సో అది మీరు గమనించి మొత్తానికి చూడవచ్చు ఒకసారి. లేదు మేము మాకు స్పెషల్ బీఈడి లేదు, బీఈడి ఉంది చేద్దాం అనుకుంటే 100 రూపాయలు పోతే పోయినా కూడా మీరు కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఎవరు లేకపోతే మీకు కూడా ఛాన్స్ ఇచ్చాల్సి ఉంటుంది కాబట్టి అప్లై చేయడంలో తప్పేం లేదు. సో మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఇక మనకి ఇంక ఎగ్జామ్ అయితే ఉండదండి, అయితే మీకు ఉన్న క్వాలిఫికేషన్ బట్టి మార్క్స్ ఇస్తారు. ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి వాళ్లకు ఇంటర్మీడియట్తో 10 మార్క్స్ యాడ్ అవుతాయి, కాబట్టి మిగతా మార్క్స్ మిగతా ఉంటాయి. డిగ్రీకి 30 మార్క్స్ ఇస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 5 మార్క్స్ ఇస్తున్నారు. అంటే ఈ మొత్తం చూడండి ఒకసారి, మీకు 4th దాంట్లో ఏమి ఇచ్చారంటే మస్ట్ పాస్ బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అండ్ బ్యాచిలర్ డిగ్రీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నారు, స్పెషల్ బీఈడీ. ఇట్లా ఉన్నవారికి 35 మార్క్స్ ఇస్తున్నారు. తర్వాత సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఎక్కడన్నా ఇంత పనిచేస్తున్నట్లయితే సమగ్ర శిక్ష అభియాన్లో 5 మార్క్స్ ఇస్తున్నారు, టోటల్ 85 అవుతున్నాయి. ఇక స్కిల్ టెస్ట్కి 15 మార్క్స్ ఇస్తున్నారు, మొత్తం 100 అవుతున్నాయి. ఇంటర్మీడియట్ ఉంటే అంటే 10 మార్క్స్ అంటే 10 మార్క్స్ ఇవ్వరండి. సపోజ్ 755 వచ్చి అనుకోండి 7.55 మార్క్స్ ఇస్తారు 10కి. అట్లా మీకు వచ్చిన ప్రతి మార్క్స్కి అక్కడ మీకు ఇలా క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో ఇది ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది కదా, చూసుకోండి ఒకసారి. సీరియల్ నెంబరు ఇక్కడ మీరు చూసినట్టే సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 8 వరకు మనకి ఇక్కడ ఏ విధంగా మార్క్స్ ఇస్తారని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, మార్క్స్ ప్రపోజల్ మార్క్స్ అన్నారు. ఆ 15 మార్క్స్ కూడా ఎలా డివైడ్ చేస్తారంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ద క్యాండిడేట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 3 మార్క్స్, బిహేవియర్ అప్రోచ్ అండ్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ ద స్కిల్ టెస్ట్ 3 మార్క్స్, అకాడమిక్ నాలెడ్జ్ అండ్ కమాండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏరియాస్ 3 మార్క్స్, అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ రీసెంట్ హ్యాపెనింగ్స్ 3 మార్క్స్, ఐడెంటిఫికేషన్ అండ్ స్క్రీనింగ్
ఇది 3 మార్క్స్. ఇట్లా మనం డివైడ్ చేయడం జరిగింది. ఇట్లా డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మొత్తం కూడా జరిగింది చూసుకోవచ్చు. మొత్తం మీకు చూసిన డిస్ట్రిక్ట్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఉమ్మడి జిల్లాలన్నీ మొత్తం 13, వాటిలో ఈ విధంగా పోస్టులు ఇచ్చారు. మొత్తం 396 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మీకు సెలక్షన్ కమిటీకి సంబంధించిన కమిటీ. ఈ విధంగా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏం డౌట్ ఉంటే కూడా ఇక మీరు చూసుకోవచ్చు. దగ్గరలో ఉన్న డిఎల్ కనుక్కున్నా సరిపోతుందండి. చూడండి ఇక్కడ చెక్లిస్ట్ ఇది. సో ఇక ఆన్లైన్ చూసినట్లయితే క్లిక్ హియర్ టు ఫస్ట్ మేము పేమెంట్ 100 రూపాయలు పే చేయాలి కాబట్టి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఐఆర్ఈపీఎన్ ఎంఆర్ఆ లేకపోతే ఐఆర్పిఎన్ విఐహెచ్ఐ ఏదంటే అది అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్స్ అలకా లేకపోతే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కేటగిరీస్ ఎడ్యుకేషను ఇవి అన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి అప్పుడు ఇవన్నీ ఎంటర్ చేసిన ఇక్కడ మనకు ఫీజు చూపిస్తుంది. ఇక్కడ ప్రివ్యూ అంటే ప్రివ్యూ చేసిన తర్వాత మనకు ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి అప్లికేషన్ ఇక్కడ అప్లై హియర్ అని క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యూనిక్ ఐడి పేమెంట్ గేట్వే ఫీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అంటే మనం పేమెంట్ అయిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్కి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ ఎంటర్ చేసి అప్లోడ్ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా షో చేస్తుంది. అప్పుడు మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది. ఇక్కడ ఓపెనింగ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క యూనిక్ ఐడి పేమెంట్ గేట్వే అంటే దానికి సంబంధించిన నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి ప్రింట్ తీసుకోవచ్చు డీటెయిల్స్ అంటే. తర్వాత ఇంకోటి చూడండి లాస్ట్కి ఇక్కడ ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఎవరన్నా క్యాండిడేట్ ఐడి మర్చిపోతే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గేట్ డీటెయిల్స్ అనేది డీటెయిల్స్ వస్తాయండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికైతే లాస్ట్ డేట్ వచ్చేసి 18/9/2023 అంటే September 18. సో చాలా తక్కువ టైం ఉంది, 15 డేస్. వీలైనంత అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్.